రాష్ట్రాన్ని ఆగమించేసింది కాంగ్రెస్. ఆ పార్టీ హయాంలో మత ఘర్షణలు, రేవంత్ రెడ్డి ఫాల్తు మాటలు, ఆయన సీఎం అయిపోయి ప్రజాస్వామ్య సభలో సీఎం కేసీఆర్ కదా. ఇక్కడ చూడండి, ఇగో మన ఆనిముత్యం, ఈ ఆనిముత్యాన్ని ఈరోజు ఎంకరేజ్ చేస్తున్నాడు. విషయం ఏంటంటే, పైలట్ రోహిత్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదు, రాసుకోండి, డిపాజిట్ కూడా రాదు. ఈయన బలం ఏదైతే ఉందో ముస్లింస్ బలం అని అనుకుంటున్నాడు తాండూరులో, కానీ ఈ ముస్లింస్ అంతా కూడా వన్ సైడెడ్గా కాంగ్రెస్కి వేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్కి బలంగా వేస్తున్నారు, అంత ఈజీగా గ్రౌండ్ లేదు. ప్లస్ ఈయన చేసిన అరాచకాలు అసలు ప్రజల్ని ఎట్లా భయభ్రాంతికి గురి చేస్తున్నాడంటే, స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఈరోజు తాండూరులో కనబడతా ఉంది. వాస్తవంగా ఈరోజు ఏదైనా మన భావాలు వ్యక్తపరిచేటువంటి అవకాశం లేకుండా చేసిండు ఈరోజు తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి. పైలట్ రోహిత్ రెడ్డి అనే వ్యక్తి చేసినటువంటి దుర్మార్గాలు అంతా ఇంత కావు. ఆయన నమ్ముకున్నటువంటి సొంత ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఈరోజు కేసుల పాలు చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. అక్కడ పేద ప్రజలకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ ఉంటుంది, విద్యా వికాస్ ట్రస్ట్ ల్యాండ్ అని ఒకటి ఉంటుంది. దాదాపు 27 నుంచి 30 ఎకరాల ల్యాండ్ను కబ్జా పెట్టేసి ఆ పక్కనే దాన్ని ఆనుకునే రాజభవనం లాంటి కోట లాంటి ఇల్లు కట్టుకున్నాడు. ఈయనకు ఎంఐఎం నుంచి మద్దతు చాలా బలంగా ఉంది వాస్తవంగా. సో అయినప్పటికీ కూడా ముస్లింస్ అంతా కూడా వన్ సైడెడ్గా ఈరోజు కాంగ్రెస్ గుద్దుతున్నారు. కాంగ్రెస్ ఇక్కడ మీరు నమ్మినా నమ్మకున్నా ఇక్కడ భారీ మెజారిటీ తోటి గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ. దాదాపుగా 40,000 పైచీలకు మెజారిటీ తోటి ఇక్కడ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బుయ్యని మనోహర్ రెడ్డి గెలవబోతున్నాడు. ఆయన ఏమన్నాడు మొన్నటిదాకా, ఆయన లోకల్ కాదు, నాన్ లోకల్ కాదు అని చెప్పేసి అంటే అఫిడవిట్లో స్పష్టంగా ఉంది, బుయ్యని మనోహర్ రెడ్డి స్థానిక అడ్రస్తో పెట్టుకుంటే ఈ పైలట్ రోహిత్ రెడ్డి మణికొండ అడ్రస్, హైదరాబాద్ అడ్రస్ పెట్టిండు, అక్కడనే దొరికిపోయిండు. ప్రజల్లో ఇక చీత్కారాలు పడుతూ ఉన్నాయి, చీ అంటా ఉన్నారు ఆయన వాస్తవంగా. అదేవిధంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించగానే పెద్ద ఎత్తున ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఒక్కొక్కరిని బట్టర్ పిచ్చి కొడతా అని చెప్పేసి అదుపు తప్పి మాట్లాడాడు. మరి ఈయననే కదా కాంగ్రెస్ నుంచి గెలిచి ఈరోజు బీఆర్ఎస్ మీద ఈ సన్నాసే కదా, మరి ఈ సన్నాసిని, మరి ఈ సన్నాసిని బట్టలిపి కొట్టాలి కదా, చెప్పుతో కొట్టాలి కదా ఈ సన్నాసిని, అంతే కదా. మరి తాండూరు ప్రజలు ఆ విధంగా కొడతారా లేదా తెలుసుకోవాలి. పార్టీ మారిందినే మళ్ళీ పార్టీ మారేటోళ్ళని బట్టలిపిచ్చి కొడతా, ఉరికిచ్చి కొడతా అని మాట్లాడుతూ ఉన్నాడు. పార్టీ మారింది అయినా కదా ఫస్ట్, మరి ఈయన కదా ఫస్ట్ ఈయన ఉరికిచ్చి కొట్టిన తర్వాత మిగతా కొడతాం. వాస్తవంగా ఎన్ని దుర్మార్గాలంటే, ఎన్ని అరాచకాలంటే, ఈయనకు క్లబ్లు పబ్బులు తప్ప వేరే ధ్యాస ఉండదు, ప్రజాసేవ ధ్యాస ఉండదు. వాస్తవంగా పబ్బులలో దొరకలేదా, ఎన్నిసార్లు దొరకలే, ఇటువైపేమో ఇటు పెట్టేసి 4 గన్మెలు పెట్టుకుని పూజలు ఇస్తూ ఉంటాడు, ఇంకొక వైపేమో హైదరాబాద్ వచ్చి పబ్బులలో జల్సాలు చేస్తూ ఉంటాడు. పబ్బులలో జల్సాలు చేసినాడు, తాండూరుకు ఎమ్మెల్యే కావాలా? ఈరోజు అక్రమంగా భూములు కబ్జా చేసినాడు, తాండూరుకు ఎమ్మెల్యే కావాలా? ఈరోజు ప్రజా సమస్యలు పట్టించుకున్నాడు, ఎమ్మెల్యే కావాలా? ఈరోజు 100 ఎకరాల డీల్స్ చేస్తూ ఉంటాడు. ఏది మొయినాబాద్ ఫామ్ హౌస్లో, ఆ ఫామ్ హౌస్ అంటేనే పెద్ద కాంట్రవర్సీ, పెద్ద ఎత్తున 100 ఎకరాల భూమిని కొలగొడతాడు. ఇంకొక విషయం చెప్పాలి, కొండా విశ్వేశ్వర రెడ్డిని నమ్మించి గొంతు వచ్చినటువంటి వ్యక్తి ఓ పైలట్ రోహిత్ రెడ్డి. ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు, ఈరోజు మిషన్ భగీరథ కాంట్రాక్ట్లు తెచ్చుకున్నటువంటి ఈ పైలట్ రోహిత్ రెడ్డి, సబ్ కాంట్రాక్ట్ పైలట్ రోహిత్ రెడ్డి ఇంకొకరికి వర్క్లు ఇచ్చేసి ఆ వర్క్ డబ్బులు కూడా ఇవ్వలేదు. వాస్తవంగా కొన్ని కోట్ల రూపాయల వర్క్ డబ్బులు ఇవ్వలేదు దుర్మార్గుడినే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చరిత్ర చాలా నీచమైనది. వాస్తవంగా పైలట్ రోహిత్ రెడ్డి చరిత్ర చాలా నీచమైనది. ఆడ అభివృద్ధి లేదు, తాండూరులో కనీసం అన్ని ఊర్లు తిరుగుదాము, ఏ ఊర్లో కూడా కనీస రోడ్లు లేవు, మిషన్ భగీరథ పైప్ లైన్లు లేవు, ఎక్కడ కూడా డ్రైనేజ్ లేదు. తాండూరు ఒక 20 సంవత్సరాలు వెనక్కి పడిపోయింది ఈయన చేపట్టి. అంతో కొంత మహేందర్ రెడ్డి పెద్ద ఎత్తున పనిచేసుకుంటూ అక్కడ ఎంతో కొంత ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేసిండు, కానీ ఈ దరిద్రం వచ్చిన తర్వాత మొత్తంగా తాండూరు మొత్తం కూడా వెనకబడిపోయింది. వాస్తవంగా ఆడ కాలుష్య కొరలో చిక్కుకుపోతా ఉంది. వాస్తవంగా దాన్ని కనీసం డెవలప్ చేద్దామనేటువంటి సోయి లేని దద్దమ్మ ఈరోజు ఈ పైలట్ రోహిత్ రెడ్డి. ఇంకొక విషయం కూడా చెప్తా, ఈరోజు మహేందర్ రెడ్డి కానీ అక్కడ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఎవరు ఉన్నారు వాళ్ళంతా కూడా ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బుయ్యని మనోహర్ రెడ్డి గెలవడానికి చాలా పెద్ద ఎత్తున అహర్నిశలు వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు. సో స్పష్టంగా చెప్తున్నాం కదా, తాండూరు సీటు కాంగ్రెస్దే. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం, భారీ మెజార్టీ ఖాయం. ఇక్కడ ఇక పైలట్ రోహిత్ రెడ్డి ఇక రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడబోతుంది. గుర్తుపెట్టుకు మిత్రులారా, 100 కోట్ల కాదు 1,000 కోట్ల రూపాయలు పంచినా కానీ పైలట్ రోహిత్ రెడ్డి అనేవాడు రాజకీయంగా సమాధి కాబోతుండు. రాసి పెట్టుకోండి.
రాష్ట్రాన్ని ఆగం చేసిందే కాంగ్రెస్. ఆ పార్టీ హయాంలో మత ఘర్షణలు, రేవంత్ రెడ్డి ఫాల్తు మాటలు, ఆయన సీఎం అయ్యి పోయి ప్రజాశ్వాస సభలో సీఎం కేసీఆర్ కదా. ఇక్కడ చూడండి, ఇక మన ఆణిముత్యం, ఈ ఆణిముత్యాన్ని ఈరోజు ఎంకరేజ్ చేస్తున్నాడు. విషయం ఏంటంటే, పైలట్ రోహిత్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదు, రాసుకోండి, డిపాజిట్ కూడా రాదు. ఈయన బలం ఏదైతే ఉందో ముస్లిమ్స్ బలం అని అనుకుంటున్నాడు తాండూరులో, కానీ ఈ ముస్లిమ్స్ అంతా కూడా వన్ సైడెడ్గా కాంగ్రెస్కి వేస్తున్నారు, అక్కడ కాంగ్రెస్కి బలంగా వేస్తున్నారు. అంత ఈజీగా గ్రౌండ్ లేదు. ప్లస్ ఈయన చేసిన అరాచకాలు అసలు ప్రజల్ని ఎట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే, స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఈరోజు తాండూరులో కనబడతా ఉంది. వాస్తవంగా ఈరోజు ఏదైనా మన భావాలు వ్యక్తపరిచేటువంటి అవకాశం లేకుండా చేసిండు ఈరోజు తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి. పైలట్ రోహిత్ రెడ్డి అనే వ్యక్తి చేసినటువంటి దుర్మార్గాలు అంతా ఇంత కావు. ఆయన నమ్ముకున్నటువంటి సొంత ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఈరోజు కేసుల పాలు చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేసిండు. అక్కడ పేద ప్రజలకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ ఉంటుంది, విద్యా వికాస్ ట్రస్ట్ ల్యాండ్ అని ఒకటి ఉంటుంది. దాదాపు 27 నుంచి 30 ఎకరాల ల్యాండ్ను కబ్జా పెట్టేసి ఆ పక్కనే దాన్ని ఆనుకునే రాజభవనం లాంటి కోట లాంటి ఇల్లు కట్టుకున్నాడు. ఈయనకు ఎంఐఎం నుంచి మద్దతు చాలా బలంగా ఉంది వాస్తవంగా. సో అయినప్పటికీ కూడా ముస్లిమ్స్ అంతా కూడా వన్ సైడెడ్గా ఈరోజు కాంగ్రెస్ గుద్దుతున్నారు. కాంగ్రెస్ ఇక్కడ మీరు నమ్మినా నమ్మకున్నా ఇక్కడ భారీ మెజారిటీ తోటి గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ. దాదాపుగా 40,000 పైచీలకు మెజారిటీ తోటి ఇక్కడ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బుయ్యని మనోహర్ రెడ్డి గెలవబోతున్నాడు. ఆయన ఏమన్నాడు గమనటదాకా, ఆయన లోకల్ కాదు, నాన్ లోకల్ కాదు అని చెప్పేసి అంటే అఫిడవిట్లో స్పష్టంగా ఉంది. బుయ్యని మనోహర్ రెడ్డి స్థానిక అడ్రస్తో పెట్టుకుంటే ఈ పైలట్ రోహిత్ రెడ్డి మణికొండ అడ్రస్, హైదరాబాద్ అడ్రస్ పెట్టిండు, అక్కడనే దొరికిపోయిండు. ప్రజల్లో ఇక చీత్కారాలు పడుతూ ఉన్నాయి, చీ అంటా ఉన్నారు ఆయన వాస్తవంగా. అదేవిధంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించగానే పెద్ద ఎత్తున ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయినప్పుడు ఒక్కొక్కరు బట్టలు పిలిచి కొడతా అని చెప్పేసి అదుపు తప్పి మాట్లాడాడు. మరి ఈయననే కదా కాంగ్రెస్ నుంచి గెలిచి ఈరోజు బీఆర్ఎస్ పోయింది, ఈ సన్నాసే కదా. మరి ఈ సన్నాసిని, మరి ఈ సన్నాసిని బట్టలు ఇప్పి కొట్టాలి కదా, చెప్పుతో కొట్టాలి కదా ఈ సన్నాసిని, అంతే కదా. మరి తాండూరు ప్రజలు ఆ విధంగా కొడతారా లేదా తెలుసుకోవాలి. పార్టీ మారిందినే మళ్ళీ పార్టీ మారేటోళ్ళు బట్టలు ఇప్పించి కొడతావు, ఉరికించి కొడతావు అని మాట్లాడుతూ ఉన్నాడు. పార్టీ మారింది అయినా కదా ఫస్ట్, మరి ఈయన కదా ఫస్ట్ ఈయన ఉరికించి కొట్టేది మిగతా కొడతాం. వాస్తవంగా ఎన్ని దుర్మార్గాలంటే, ఎన్ని అరాచకాలంటే, ఈయనకు క్లబ్లు పబ్బులు తప్ప వేరే ధ్యాస ఉండదు, ప్రజాసేవ అని ధ్యాస ఉండదు. వాస్తవంగా పబ్బులలో దొరకలేదా, ఎన్నిసార్లు దొరకలే, ఇటువైపేమో ఇటు పెట్టేసి 4 గన్మేలు పెట్టుకుని పూజలు ఇస్తూ ఉంటాడు, ఇంకొక వైపేమో హైదరాబాద్ వచ్చి పబ్బులలో జల్సాలు చేస్తూ ఉంటాడు. పబ్బులలో జల్సాలు చేసినాడు తాండూరుకు ఎమ్మెల్యే కావాలా, ఈరోజు అక్రమంగా భూములు కబ్జా చేసినాడు తాండూరుకు ఎమ్మెల్యే కావాలా.